ఏనుగు మరియు దర్జీ. ఒక పెద్ద ఏనుగు బాగా ఎత్తుగా బలిష్టంగా ఉండేది. ఒక పొడవైన తొండం, ఒక మొనదేలిన దంతము, వెడల్పైన చెవులు, రెండు చిన్న కళ్ళు, పెద్ద పెద్ద స్తంభాలు వంటి నాలుగు కాళ్ళు, ఒక చిన్న తోక ఉండేది. ఆ ఊళ్ళోనే ఒక దర్జీ ఉండేవాడు. అతని పేరు మస్త్రామ్. బజారు మధ్యలో అతని దుకాణం ఉండేది. జనాలకు చొక్కాలు ప్యాంట్లు కుట్టేవాడు. మంచి పేరు సంపాదించుకున్నాడు. ప్రజలు అతడి వద్దకి వచ్చి బట్టలు కుట్టించుకునేవారు. అంతేకాదు, దర్జీ ఏనుగు ఇద్దరు మంచి మిత్రులు. ఏనుగు రోజూ బజారుకి వచ్చేది. దారిలో పిల్లలు ఏనుగును చూసి సంతోషపడేవారు. అది తొండంతో దీవించేది. ఏనుగు ఆ బజారుకు వచ్చిన ప్రతిసారి తన మిత్రుడైన మస్త్రామ్ వద్దకు వచ్చేది. అప్పుడు మస్త్రామ్ అరటిపళ్లను, చెరుకుగడలను ఏనుగుకి తినిపించేవాడు. ఒకరోజు ఎప్పటి మాదిరిగా ఏనుగు బజారు గుండా వెళుతూ మస్త్రామ్ దుకాణం వద్ద ఆగింది. అప్పుడు మస్త్రామ్ కుమారుడు సుస్త్రామ్ దుకాణంలో ఉన్నాడు. అతడు పనిలో ఉన్నాడు. ఏనుగు రావడం గమనించాడు. తండ్రికి ఏనుగుకి గల స్నేహం అతనికి తెలుసు. తండ్రి ఏనుగుకై దాచిన అరటిపళ్లను ఏనుగుకి ఇవ్వడం ఇష్టం లేక తానే తినదలిచాడు. విషయం అర్థం కాని ఏనుగు పళ్ల కోసం వెతికింది. సుస్త్రామ్ ఏనుగుని వెళ్లగొట్టాలనుకుని సూదిని దాని తొండంలో గుచ్చాడు. ఏనుగు బాధగా అరిచి కోపంగా వెళ్ళిపోయింది. అలా ఏనుగు సరస్సు వద్దకు వెళ్ళి నీటిలోనికి దిగి సుస్త్రామ్ సూదితో చేసిన గాయాన్ని నీటిలో శుభ్రపరుచుకుంది. కానీ గాయం కలిగిస్తున్న బాధ తగ్గలేదు. దాంతో సుస్త్రామ్ మీద కోపం పెరిగి తొండం నిండా బురద నీటిని నింపుకొని తిరిగి బజారులోని మస్త్రామ్ దుకాణం వైపుకి కోపంగా ఎక్కడా ఆగకుండా వచ్చి బురద నీటిని మస్త్రామ్ షాప్ నిండా తొండంతో చిమ్మివేసింది. షాప్ మొత్తం బురదతో నిండిపోయింది. కొత్త బట్టలు బురదతో పాడవడంతో సుస్త్రామ్ ఏడవడం మొదలుపెట్టాడు. మస్త్రామ్ తిరిగి షాప్కి వచ్చాడు. ఆ పరిస్థితిని చూసి ఆందోళన పడ్డాడు. సుస్త్రామ్ని పిలిచి కారణం అడిగాడు. జరిగిందంతా వివరంగా చెప్పాడు సుస్త్రామ్. మస్త్రామ్కి అర్థమైంది. ఇదంతా ఏనుగుకి వచ్చిన ఆగ్రహమని వెంటనే ఏనుగు వద్దకు వెళ్ళి మంచి అరటిపళ్లను అందించాడు. అతను సుస్త్రామ్ని మందలించాడు. జంతువులను ఎప్పుడూ ఇబ్బంది పెట్టరాదని. ఆ రోజు నుండి సుస్త్రామ్ జంతువులను ప్రేమగా చూసేవాడు. ఒకరోజు ఒక పెద్ద వ్యాపారస్తుడు విజయనగరానికి విచ్చేశాడు. మహారాజు గారు అతన్ని సాదరంగా ఆహ్వానించి ఆతిథ్యమిచ్చారు. ఆ వచ్చిన వ్యాపారి మంచి భోజన ప్రియుడు.